గురు బండి సడన్ గా ఆగిందంటే గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు గురు అదిగో బోరింగ్ గురు బోరింగ్ తాళం వేసింది ఎవరేశారా నేనే పేరు బోరింగ్ పాప ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ప్రియ అనుకుంటున్నారేమో మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తి ఒక డబ్బా నీళ్లు కావాలమ్మా డబ్బులు అవుతాయి అబ్బాయి డబ్బులా బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని మూడు రాష్ట్రాలు కొట్టుకు తస్తున్నాయి అట్టగా డబ్బాకి ఎంత ఇవ్వాలి నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది ఫ్రీయా ఫ్రీ అంటే నాకు భయం ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడు పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో డీజిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా పోయించుకుంటావా లేదా సరే పోయి పోయి మండి కదరాలి కదా ఏం కరాను సగ 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 కొట్టేసుకున్నా ఎవడి చేయబడితే ఆడితే బోరింగ్ మీద ఏమి తనేంటి నోరు ముసుకులు సూతా ఉండు ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా డబ్బులు పెట్టుకోండ్రెడ్ నాకు ఇన్నోటి నోట్ అందించాం తన్నుకుని నువ్వు వస్తా సిగ్గులేదా ఎక్కడో పడిపోయింది ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా అయ్యయ్యో ఇప్పుడు చెప్పా ఎంత నీ రేటు 500 ఓన్లీ ఈ మైనర్ ఒక్క నోట్ తీస్తే 1000 నోట్లు తీసినట్టే తీసుకో పదా ఓ 100 కొట్టు 100 ఎందుకు అది నా రేటు చి మగాడే నీకు రేటు నో అది నా రేటు కాదు క్వార్టర్ రేటు మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు నీకు ఉంటదా పోలీస్ పోలీస్ ఎక్కడ డబ్బులు ఇస్తాను నువ్వు ఇవ్వట్లేదు ఇస్తాను హలో 500 గుర్తున్నానా నన్నే ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తు పెట్టుకోను కరెక్టే శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను పార్కు 500 పోలీస్ విజిల్ పరార్ నువ్వా నేనే నువ్వే నువ్వురా అసలు కొంప మురిగింది ఏంటి ఇదా మైలాడి గారు పాత కేసంట ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా చెల్లమ్మా ఏంటక్కయ్య ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా అక్కడ కూర్చుందాం అలాగే ఏమి ప్రేమ ఏమి ప్రేమ అక్క చెల్లెళ్ళ అనుబంధం ఏ పాపా నా 500 కనబడిందా ఎక్కడ పడేసుకున్నావు ఏంటి ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కొని ఏంటి అక్క ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు చాలా బాగుంది నీకు అంత నచ్చిందా నచ్చితే మాత్రం మేము కొనగలమా కొనడం ఎందుకు ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది దోపిడీలు జరిగిపోతున్నాయి 50,000 రూపాయలు నక్కరేస్తా పదా పదా నీకు చాలా బాగుంది చాలా బాగుంది ఇచ్చే అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు రక్ష పరుల సొమ్ము పావు లాంటిది పోన్లేరా పాపం ఏదో ముచ్చట పడుతుంది తీసుకొని బాసు మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది పాలల్లో ఫినాయిల్ కలపలేదు ఇచ్చే అంతేనంటావా అంతే అంతేనంటావా అంతే అయితే తీసి ఇచ్చేయమ్మా మీ బేరం మీది మా బేరం మాది బేరం ఏంటి బేరం అంటే గోరం ఎస్ గోరం 500 రూపీస్ గోరం కదా ఈ రాంగ్ ఎంట్రీ గా నేను చూసుకుంటాను మన వాళ్ళతో మాట్లాడుతుండు నువ్వు చూసుకో నువ్వు ఇచ్చే పర్వాలేదు ఏంటమ్మా ఏదో వారు జరుగుతున్నట్టుంది కాదండి నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు మరేమీ లేదండి ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి వెరీ గుడ్ ప్రిన్సిపల్ చేయమ్మా హలో 500 అంత వద్దులేండి ఒరే బోసు రక్షణ్ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించావరా థ్యాంక్స్ వదిలేరా నేను ఇంకా బయలుదేరుతాను రక్ష ఏది నాకు అదే కావాలి రక్ష రక్ష మా మీద నీకు ఎందుకు అంత కక్ష అమ్మో 500 తుస్సు లంపకాయ ప్లస్ ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా ప్లాన్ చేశాం కానీ ముందు బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లు పెట్టేస్తా మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు ఇది ఒకటి
వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు గానీ మీరు తొందరపడ్డారనుకోండి, అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. నీ చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మే వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. వెయిటింగ్ ఏం చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద పోలంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట. పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళేది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరెందుకై అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మానాన్ని తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయ్య బాబా, సిమట అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా. ఏం బాబు, వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? ఐదు ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయలు కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోలరా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువ అని పోట్లాడుతున్నాడు. కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే, నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి, మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు, కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు. నేను ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి, ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం?